వాక్యం మాత్రానికి వస్తే, ప్రతి వారం దేవుని వాక్యం మనకి వింటుండేటప్పుడు దేవుడు మనతో అనేక సార్లు అనేక వారములు ఒక్కొక్క కొత్త మాటతో మనల్ని దర్శిస్తూ ఉంటాడు. దేశం ఒక్కొక్క కొత్త మాటతో మనల్ని దర్శిస్తూ ఉంటాడు ప్రభు. అప్పుడు దర్శించేటప్పుడు మనం ఎట్లా ఉన్నామో అప్పుడు ప్రభువుతో మనం కనపరుచుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం యొక్క అంశం ఏంటంటే, ఆశీర్వదించబడడానికి 6 సూత్రాలు. ఎన్ని సూత్రాలు? 6 సూత్రాలు. ఆశీర్వదింపబడడానికి ఈ 6 చేస్తే మనం దీవించబడతామా అంటే ఖచ్చితంగా దీవించబడతాం. మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. తీసేవారు ఆశీర్వాదమునకు వారసులమునకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూస్తున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏమంటుందంటే, ఆశీర్వాదమునకు వారసులమునకు మీరు పిలువబడితిరి. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, మనం దేని కొరకు పిలువబడ్డాము, దేవుడు మనకి దేని కొరకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ఆలోచన చేస్తే, మొదటి పేతురు పత్రికలో రాయబడిన మాటలు చూస్తున్నట్లయితే, మీరు అంటే ఆశీర్వాదమునకు వారసులమునకు మీరు పిలువబడితిరి. మనము ఎందుకు పిలువబడ్డామయ్యానంటే, మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చున్నాము, దేవుని సన్నిధిలో మనం ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలంటే మనము ఆశీర్వదించబడడానికి పిలువబడ్డామంట. దేని కొరకు? ఆశీర్వదించబడడానికి. ఈరోజు దేవుని సన్నిధిలో పిలువబడిన వారు కూర్చోకుండా ఎక్కడెక్కడో ఉన్నారు. వారంతా పరిస్థితి ఏంటయ్యారంటే, ఈరోజుకి ఆశీర్వదించబడడానికి వారికి అర్హత లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆశీర్వదించబడడానికి పిలువబడ్డారు. దేని కొరకు? ఆశీర్వదింపబడడానికి, దీవించబడడానికి పిలువబడ్డాము. ఈరోజు ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి బాప్తిస్మ తీసుకొని దేవుని సన్నిధిలో దేవుని సంఘములో చేర్చబడిన మనమో దేని కొరకు చేర్చబడ్డామనంటే, దేవుని యొక్క నిత్య ఆశీర్వాదము పొందడానికి పిలువబడ్డామట. పిలువబడిన మనము కొన్ని షరతులు దేవుడిచ్చాడు. ఏంటంటే చూడండి అక్కడ, కనుక కీడులకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఇక్కడ కూర్చున్న మనము దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలుచుకున్నాడంట, దేవుడు మనల్ని దీవించడానికి పిలుచుకున్నాడంట, దేవుడు దీవించి ఆశీర్వదించడానికి మనం పిలుచుకున్నాడు. కనుక మనము కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుండా వారిని ఏం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. ఈరోజు వాక్య భాగం పెట్టిన ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడంటే, శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరుస్తాను అంటున్నాడు. కృత నిబంధనలోకి వచ్చేసరికి శత్రువులు మీరు ప్రేమించండి అంటున్నాడు. పాత నిబంధన ఏమన్నాడు? శత్రువుల ఎదుట నేను మిమ్మల్ని భోజనము సిద్ధపరచును అన్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే కృత నిబంధనలోకి వచ్చేసరికి శత్రువులను ప్రేమించండి అన్నాడు. కీడునకు ప్రతి కీడు, దోషులకు ప్రతి దోషణ ఎవరికి చేస్తామయ్యారంటే, మన శత్రువులకి చేస్తామా? అంతేనా? కీడు చేశాడనుకో మనం ఏం చేయాలనుకుంటాం? ప్రతి కీడు చేయాలనుకుంటాం. ఎవరు దేవుని కనగా చేయాలని ఆశపడడు. ఒక కీడు మాట్లాడనుకో, ఒక దోషణ మాట్లాడనుకో, మన పట్ల లేనిపోయిన అభాటమైన బోధన చేసిన, మన మీద లేనిపోయిన మాటలు మన మీదకి నెట్టేసిన మనం ఏం చేయాలంట? మనం కూడా దోషణకు ప్రతి దోషణ చేయకుండా వారిని ఏం చేయాలంట?
దీవించాలనుకున్నాడు. ఎందుకయ్యా దీవించాలంటే మనం దేని కొరకు వచ్చామంట, దేని కొరకు వచ్చామంట, ఆశీర్వాదమునకు వారసులు అయ్యాం మనం. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆశీర్వదింపబడ్డానికి, దీవించబడ్డానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక నువ్వు దీవించబడ్డానికి వచ్చిన నీవు, ఆశీర్వదించబడ్డానికి వచ్చిన నీవు, నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరు ఏం చేస్తున్నారు, లేని పని మాటలు పడుకుతున్నారో, నిన్నెవరు కీడు చేస్తున్నారో, వాళ్ళని కీడు చేసే వారెవరు, వాళ్ళని దూషించే వారెవరు, శత్రువులు. అంతేనా, మన తల్లిదండ్రులు మనం దూషిస్తారా, దూషించరు. మన శత్రువులు ఎవరైతే ఉంటారో వారే యంత్రమని దూషిస్తారు. అటువంటి దూషణ మాటలు మాట్లాడుతున్న వారిని మనం క్షమించి ఏం చేయాలంట, వారిని దీవించాలంట. ఏమంటారు మాట చూడడం సరి, ఆ పేరు రాసిన మొదటి పేరు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులు అవటానికి. ఏం కావడానికి, ఆశీర్వాదానికి వారసు. మన సృష్టికర్త ఆశీర్వాదానికి కర్త, మన సృష్టికర్త దీవులకు కర్త, మన దేవుడైన యేసయ్య మనల్ని సంతోషపరచడానికి ఆయన కర్త. ఆయన అన్ని విషయాలకి ప్రారంభం నుంచే ఉన్న దేవుడు కనుక మనల్ని ఆశీర్వదించడానికి మనం ఆశీర్వాదమునకు వారసులు అంటున్నాడు. ఏమంట, ఆశీర్వాదమునకు వారసులము. కనుక మీరు ఆశీర్వాదమునకు వారసులు అవుట మీరు పిలవడితే కనుక కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఈరోజు మన శత్రువులను లేక మన పట్ల అనేక సార్లు మనల్ని కీడు చేసిన వారిని, అనేక సార్లు మనల్ని దూషించిన వారిని, అనేక సార్లు మనల్ని అవమానించిన వారిని మనం ఏం చేయాలంట, కీడు చేయకూడదు. ప్రియమైన దేవుడు బిడ్డారా, వారికి వారి నాశనాన్ని కోరుకోకూడదు, వారి యొక్క దుఃఖాన్ని మనం కోరుకోకూడదు, వారి యొక్క ప్రేమను, వారి యొక్క సమాధానాన్ని, వారిని మనము దీవించే వారిగా మనము ఉండాలి. ఎందుకయ్యా దీవించే వారిగా ఉండాలంటే మనము ఆశీర్వదింపబడడానికి వారసులుగా ఉన్నామంట. ఎలాగా, ఆశీర్వాదానికి బిడ్డలుగా ఉన్నాము, ఆశీర్వాదానికి మనము కుమార్తె కుమారుడుగా ఉన్నాం. కనుక మనము ఆశీర్వదింపబడాలి, ఆశీర్వాదపు వచనాలే మనము మన కుటుంబం పట్ల, మన శత్రువుల పట్ల మనం ఏం చేయాలి, వాటిని ఆశీర్వాదపు మాటల చేతనే వాటిని మనము ప్రేమించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ఆశీర్వాదం ఏంటయ్యాలంటే, ఈరోజు ఆశీర్వదింపబడడానికి 6 సూత్రాలు అన్నాను. మొదటి సూత్రం ఏంటంటే మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నాము. ఎలా ఉన్నాము, ఆశీర్వాదానికి వారసునము. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఆస్తికి వారసు అవ్వాలంటే ఏం చేయాలి, కుటుంబ యజమాని వంటి తండ్రికి తల్లికి మనం ఒక బిడ్డగా ఉంటే ఆస్తికి వారసులు అవుతాం. అట్లాగే ఆశీర్వాదానికి వారసులు అవడానికి కొరకు మనం ఇక్కడికి వచ్చామంటే ఆశీర్వదించేవాడు మన దేవుడు, ఆశీర్వదించబడుతున్న బిడ్డలుగా ఉంటున్న మనము దీవించబడుతున్నాము అంటే ఆశీర్వాదానికి మూల కారణం ఎవరంటే మనల్ని సృష్టించుకున్న మన కన్న తండ్రి. నటువంటి చెప్పడం ఒకసారి, ఆయన ఆశీర్వాదానికి కర్త, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యొక్క వారసులు అవ్వడానికి మనం అక్కడ ఇక్కడికి వచ్చాము. కనుక మనము ఆశీర్వదించబడతాము. ఏం చేయబడతాము, ఆశీర్వదించబడతాము, వారసులు అయిపోయినాం దేవుడికి. ఈ లోక సంబంధంగా ఇలా చూసుకున్నట్లయితే బిడ్డకి తండ్రి ఎలాగైతే అన్ని విషయాల్లో ప్రేమిస్తాడో, బిడ్డ తండ్రి అన్ని విషయాల్లో లోబడి ఎట్లా ఉంటుందో, తల్లి బిడ్డకున్న సంబంధము, తండ్రి బిడ్డకున్న సంబంధం ఎట్లాంటిదో, దేవుడి వారసత్వానికి, దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా మనము ఉన్నాం. వారసులుగా ఆశీర్వాదానికి ఉన్న మనము ఇతరులకు మనం ఏం చేయాలంటే ప్రేమించే వారిగా ఉండాలి, కీడు చేస్తే క్షమించే వారిగా ఉండాలి, మన పట్ల దూషణ మాట్లాడితే వారిని దూషించకుండా మనము ప్రభు చేతికి అప్పగించే వారిగా మనము ఉండాలి. దోషులకు ప్రతి దోషణ చేయడం అనేది మనము ఆశీర్వాదపు వారసుడికి ఉన్న లక్షణము
కాదు. ఒకరు మనకి తిట్టారనుకోండి, ఒకరు మనకి కొట్టారనుకోండి, ఒకరు మనకి అవమానించారనుకోండి, ఒకరు మనల్ని పిలిచి నిందించారనుకోండి, మనం ఏం చేయాలని అన్నిటిని విడిచిపెట్టి మనం ఆశీర్వాదానికి వారసులం కనుక మనము వారిని ఆశీర్వదింపబడినట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మన మట్టుకు మనం వారిని క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించి ఆశీర్వదించడానికి ఆశీర్వాదము వారసులుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. కనుక ఆ ప్రేమను మనం కూడా వేరొకరి పట్ల చూపించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మొదటి ఆశీర్వాదం. ఏంటా మొదటి ఆశీర్వాదం మనకు పేరంటే, మనం దేని కొరకు పిలువబడ్డాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసులుగా ఉండుట కొరకు పిలువబడ్డాము. దేని కొరకు? దేవుని ఆశీర్వాదములను పొందుకోవడానికి వారసులుగా పిలువబడ్డామట. వారసుడికి ఆశీర్వాదము, ఆస్తి కానీ, ప్రేమ కానీ, కుటుంబంలో ఏవైనా కానీ వారసుడికి వర్తిస్తాయా వర్తించవా? వర్తిస్తాయి. అట్లాగే దేవుడు బిడ్డలుగా ఉంటున్న మనము ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనందరినీ కూడా పిలుచుతున్నాడు. కనుక దేవుడు ఆశీర్వాదం మనకు కర్త, కనుక ఆశీర్వాదాలు దయచేసి